వీ న్యూస్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ల నూతన కార్యవర్గ సమావేశం ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కమ్ముల వెంకటనారాయణ, ఉపాధ్యక్షుడు కరణం ధనుంజయ్, కార్యదర్శి పి ఆనంద్తో పాటు అసోసియేషన్ సభ్యులు, ఆపరేటర్లు పాల్గొన్నారు. ఆపరేటర్లకు చెల్లించాల్సిన వేతన బకాయిలను, ఈపీఎఫ్లను త్వరగా చెల్లించాలని కోరారు. కంప్యూటర్ ఆపరేటర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రతను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చాలా మంది మాకు మనం రోమనే ఉండేవాడు కూడా జరిగిపోతుందని అనుకుంటారు. బట్ మీ దగ్గరకు వచ్చేటప్పటికీ ఆ పని మీరు చేయలేకపోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మన ఆనంద్ గారు చెప్పారు, ఒక ఆపరేటరు సరిగ్గా చేయలేకపోయారని. బట్ దాని గురించి చెప్తాను నేను. మనలో ఒక ఆపరేటర్, ఐ మీన్ మన జిల్లా, ఈ జిల్లా కాదు, మా జిల్లా కాదు, ఒక నెత్తిన నింద వేయడం ఉంది. బట్ ఒక జిల్లాలో ఒక లేడీ కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి మన ఏడీసీ సుధాకర్ బాబు గారు, తర్వాత మన మంత్రి గతంలో పనిచేసిన అయ్యన్న పాత్రుడు గారు విజిట్ చేస్తే ఆ గ్రామ పంచాయతీని ఆ కంప్యూటర్ ఆపరేటర్కు ఈమెయిల్ ఓపెన్ చేయడానికి రాలేదు. లేడీ అర్థమవుతుందా అండి? బట్ కారణాలు ఎన్నో ఉండొచ్చు ఆమె ఓపెన్ చేయడానికి కూడా. సార్ దాని తర్వాత మా విచారం అంటే మేము తెలుసుకున్న విషయం ఏమిరా అంటే దాని గురించి పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు, బ్యాంకు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విజయ బ్యాంక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పి శ్రీనివాసన్ అన్నారు. ఎస్ఎస్ఆర్ రైస్ మిల్లర్ ఫంక్షన్ హాల్లో జరిగిన 14వ ప్రాంతీయ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా విజయవాడ ఆర్ఎం కార్యాలయం డీజీఎం కె శివయ్య జ్యోతిని వెలిగించి సమావేశం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, సంస్కరణల ఫలితంగానే సామాన్యులకు ఇబ్బందులు వస్తున్నాయని శ్రీనివాసన్ అన్నారు. ఉద్యోగులందరూ బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణకు జరుగుతున్న యత్నాలను అడ్డుకోవాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సమస్యలు పరిష్కరించేందుకు యాజమాన్యాలు సానుకూలంగా ఉన్నాయని డీజీఎం శివయ్య అన్నారు. బ్యాంకు లావాదేవీల అభివృద్ధితో పాటు వ్యాపారాన్ని పెంచేందుకు ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. గత ఏడాది ఆర్ఎం కార్యాలయం పరిధిలో 7,500 కోట్ల వ్యాపారం జరిగిందని వివరించారు. 984 కోట్ల వరకు అదనంగా వ్యాపారం పెరిగిందని వివరించారు. UBWO సెంట్రల్ ఆఫీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి గోపాలకృష్ణ, వై మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు సుబ్బారావు, ప్రాంతీయ ప్రధాన కార్యదర్శి పి ఆంజనేయులతో పాటు పలువురు పాల్గొన్నారు. That in this parliamentary session, government is going to amend the labor laws. We are also meeting at a time when for 10 public sector banks, government is imposing the conditions to cut the employees' rights to give recapitalization. This is also the time when government has very clearly written to all the public sector banks to conclude the resolution before 31st of October 2017, so that it can be implemented from 1st of November. రామ్నగర్ 8వ లైన్లోని బీఆర్ ఒలింపియర్ స్కూల్ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డీన్ ఆనంద్ భాస్కర్, ప్రిన్సిపల్ కె దిలీప్ కుమార్, డాక్టర్ సమత పాల్గొన్నారు. కేవలం మార్కుల కోసం అవసరమయ్యే విద్యను అందించడం కాకుండా వారి నైపుణ్యాలను వెలికితీసి జీవితానికి అవసరమయ్యే జ్ఞానాన్ని పెంపొందించే విధంగా తమ విద్యా సంస్థల్లో విద్యను బోధించడం ప్రత్యేకత అని చైర్మన్ ఉన్నం భాస్కర్ తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ప్లేవే మెథడ్లో విద్యను అందిస్తూ కేవలం విద్య కాకుండా క్రీడలలో సైతం వారి అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ ఉత్తమ పౌరులను సమాజానికి అందించే బాధ్యతను బీఆర్ ఒలింపియడ్ నెరవేరుస్తుందని ప్రిన్సిపల్ కె దిలీప్ కుమార్ తెలియజేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఒంగోలులో బీఆర్ ఒలింపియడ్ స్కూల్ సెకండ్ యానివర్సరీ డేని మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే ఆ సందర్భంగా స్టేజ్ మీద బీఆర్ అంతరాగ్ని
అని మా ప్రిన్సిపాల్ గారు పెట్టారు. అంతరాగ్ని ఏంటి? అంతరాగ్ని మీలో ఒక అంతరాగ్ని ఉంది, మాలో ఒక అంతరాగ్ని ఉంది. మీ అందరికీ మీ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చదివించుకొని మీ పిల్లల్ని భవిష్యత్తులో ఈ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనేటువంటి అగ్నితో మీ హృదయం నిత్యము రగిలిపోతూ ఉంటుంది. అది డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐఐటిషియన్ కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్, 6th క్లాస్ 30 మెంబర్స్ అండ్ 7th క్లాస్ 30 మెంబర్స్ అండ్ 8:30 అండ్ 9:30, దిస్ 120 ప్రోగ్రామ్ ఈజ్ వెరీ క్రూషియల్ ప్రోగ్రామ్ ఫర్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్. బికాస్ ఆఫ్ నెక్స్ట్ అకాడమిక్ విల్ ప్లాన్ ఫర్ స్కూల్ హాస్టల్ యాజ్ వెల్ యాజ్ ద విల్ ప్లాన్ ఫర్ కాలేజ్ ఆల్సో. నెక్స్ట్ కమింగ్ 5 ఇయర్స్, సపోజ్ ఇఫ్ ఎనీ స్టూడెంట్ విల్ జాయిన్ ఇన్ అవర్ గ్రూప్ ఫర్ బిఆర్ 120 ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద కండిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్, డెఫినెట్లీ అవుట్ ఆఫ్ 120 మెంబర్స్ 60 మెంబర్స్ స్టూడెంట్ సెక్యూర్డ్ ఐఐటి అండ్ 60 మెంబర్స్ ఇస్ ద నీట్. సో దిస్ ఇస్ ద టార్గెట్ ఫర్ ద ప్రోగ్రామ్ ఫర్ బిఆర్ 120 ప్రోగ్రామ్. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ బిఆర్ 60 ప్రోగ్రామ్. దిస్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్ ఫర్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ ఫర్ 30 మెంబర్స్ స్టూడెంట్స్ ఓన్లీ. సో దిస్ ప్రోగ్రామ్ ఆల్సో ద ఫైనల్ టార్గెట్ ఈస్ ద 60 మెంబర్స్ డెఫినెట్లీ గెట్ ఏ మెడికల్ సీట్స్. వాట్ ఆర్ ద ఎగ్జామినేషన్ ఇస్ దేర్ ఫర్ ద నీట్ ఎగ్జామినేషన్, ద డేట్ ఎగ్జామినేషన్ డెఫినెట్లీ ద 60 మెంబర్స్ సెక్యూర్ మెడికల్ సీట్ ఎంటైర్ ఇండియా. దిస్ ఇస్ ద టార్గెట్ ఫర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ విత్ ప్లాన్ ఫర్ 2 ప్రోగ్రామ్స్. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చిన్నకేశస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యనిర్వహణాధికారి కట్టా ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిత్య హోమాలు ప్రారంభమయ్యాయి.
ఈ నిత్య హోమాలను టీటీడీ నుంచి విచ్చేసిన మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు బృందం ప్రారంభించి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు పరాంకుశం రామనాథాచార్యులు, రామకృష్ణాచార్యులు, ఎం త్రినాథ చక్రవర్తి, ఎన్వీఎస్ నాగార్జున దేవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ డ్యాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను అలరించింది. అనంతరం స్వామివారి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భాగవతం భక్తితత్వం అంశంపై అక్షర సాహితీ సమితి అధ్యక్షుడు ఎంవీఎస్ శాస్త్రి ప్రవచించారు. ఈ సందర్భంగా అన్నమయ్య సాంస్కృతిక సమితి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కొల్లిపల్లి సురేష్, ధర్మకర్తల మండలి సభ్యులు వేమ పెద వెంకటేశ్వర్లు, గుంజి చంచు పాపయ్య, మద్దులూరి జయరావు, తానికొండ రాము యాదవ్, ధూళిపాళ లక్ష్మీనారాయణ, పాలపర్తి లక్ష్మీనారాయణ, జిల్లెళ్లమూడి వెంకటేశ్వర్లు, రామకృష్ణాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.